హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కోవిడ్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. కోవిడ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్లీ చాలా డెస్ అయితే జరుగుతున్నాయి. ఆక్సిజన్ అయితే అస్సలు అందట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ అయితే అస్సలు అందట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ పల్స్ ఆక్సిమీటర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా డెస్ అయితే ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాపిక్ అయితే నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. బట్ దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో టాపిక్. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ పల్స్ ఆక్సిమీటర్ గురించి నేను టాపిక్ అయితే మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ మన బాడీలో ఎంత అయితే ఉండాలి, ఎంత మన ఆక్సిమీటర్ చెక్ చేసుకున్నప్పుడు మన బాడీలో పల్స్ ఆక్సిమీటర్ లెవెల్ అనేది ఎంత ఉండాలి. మినిమం మన బాడీలో పల్స్ ఆక్సిమీటర్ లెవెల్ వచ్చేసి మనం చెక్ చేసుకున్నప్పుడు 97, 98, 99 అయితే ఉండాలి. ఇదైతే కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి, 97, 98, 99. ఇలా ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్లు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ కోవిడ్ అటాక్ అయింది, మీకు ఇన్ఫెక్ట్ అయింది, కోవిడ్ అటాక్ అయింది, 2 డేస్ ఫీవర్ వచ్చింది, కోవిడ్ అటాక్ అయింది, మీరు పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకున్నప్పుడు మీ దాంట్లో 94 ఉంది, అయినా భయపడక్కర్లేదు, బాగానే ఊపిరి అందుతుంది, భయపడక్కర్లేదు. 92 వచ్చింది, ఓకే, 92 వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. 92 వస్తే మటుకు డెఫినెట్లీగా మీరైతే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. మాకు బాగానే ఉంది కదా, మాకేమవుతుంది, మాకు ఊపిరి బాగానే అందుతుంది, మేమేం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మేము బాగానే ఉన్నాం, మాకు ఊపిరి అందుతుంది అని అయితే అస్సలు నెగ్లెక్టెన్సీ అయితే అస్సలు చేయొద్దు. 92 కంటే తగ్గుతున్నప్పుడు మనం ఆలోచించాలి, ఆలోచించి వెంటనే మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ అయితే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పుడు అది ఒక మిషన్ లాగా ఉంటుంది, బట్ అది మనకు బయట అన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 800కి అది అన్ని మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అది మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు బట్ ఇందులోనైనా మీరు మార్కెట్లో అయితే కొనుక్కోవచ్చు. మార్కెట్లో అయితే అన్నింటిలో అవైలబుల్గా ఉంటుంది. అది అసలు ఎలా చెక్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. ఎలా చెక్ చేస్తారని అంటే, బట్ అదేంటంటే, ఫస్ట్ మనం మిడిల్ ఫింగర్కి పెట్టి చెక్ చేస్తారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. బట్ మన మిడిల్ ఫింగర్కి నెయిల్ పాలిష్ అనేది ఉండకూడదు నెయిల్కి. ఇంకొకటి వచ్చేసి గోరింటాక్ అలా పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మన పల్స్ ఆక్సిమీటర్ లెవెల్ అనేది కరెక్ట్గా రిజల్ట్ చూపించదు. బట్ అది 1 మినిట్లోనే రిజల్ట్స్ ఇస్తుంది, కానీ అది రిమూవ్ చేసుకోవాలి, నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ గోరింటాక్ అలా పెట్టుకున్నప్పుడు అది రిమూవ్ అవ్వదు, కాబట్టి అది లేని ఫింగర్ని మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేయించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 97, 98, 99 ఉంటే వెరీ గుడ్ అండి, మన హెల్దీగా ఉన్నట్లు, మనకేం కానట్లు, మన హెల్దీగానే ఉన్నట్లు. ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి 92 కంటే తగ్గినప్పుడు అయితే మటుకు మనం డెఫినెట్లీగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకొని మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ అయితే పెట్టచ్చాలి. ఓకేనా, కోవిడ్ అటాక్ అయింది, పల్స్ ఆక్సిమీటర్లో చెక్ చేసుకుంటే 94 వరకు ఉంది. 90 ఇప్పుడు మనకి మామూలుగా 2 డేస్ ఫీవర్ వచ్చింది, నార్మల్ ఫీవర్ అనుకోండి. ఓకే, 5 డేస్ ఫీవర్ వచ్చింది, నార్మల్ అయితే కాదు, 5 డేస్ ఫీవర్ వచ్చింది, మీకు దగ్గు వస్తుంది, నాకేం కాదులే, నాకు అది నార్మల్లే అని అయితే అస్సలు నెగ్లెక్టెన్సీ అయితే అస్సలు చేయొద్దు. దయచేసి మీరైతే టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అన్ని మార్కెట్లోకి మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బట్ పల్స్ ఆక్సిమీటర్లో మన పల్స్ అనేది ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. 94 వరకు ఉండాల్సింది, 97, 98, 99 కదా, 94 వరకు వచ్చింది, డోంట్ వర్రీ, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. 92 ఉన్నప్పుడే మనం ఆలోచించాలి తగ్గుతుంది అని చెప్పినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ అయితే తీసుకోవాలి. టెన్షన్ ఏం పడక్కర్లేదు, 92 దాకా వస్తుందంటే మీరు 92 వరకు ఉన్నప్పుడు బెటర్గానే ఉంటుందండి. బట్ 92 కంటే తగ్గినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంది. 92 ఉన్నప్పుడు ఓకే, బెటర్. ఇలా మనకి 88 వచ్చింది, 85 వచ్చింది, 85 వచ్చినా కానీ కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా ఏముండవు, మాకేం కాదులే, మాకేమవుతుంది, 85 ఉన్నా కానీ నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎందుకు నేను భయపడుతున్నాను, ఏం కాదులే అలా అయితే అనుకోవద్దు. ఎందుకంటే 85 వచ్చిందంటే కొంచెం డేంజర్గానే ఉన్నట్లు. బట్ 85 ఉందంటే మనకు ఖచ్చితంగా మనం ఆక్సిజన్ అయితే పెట్టించాలి. ఓకేనా,
ఇప్పుడు మనమనేది ఆక్సిజన్ అనేది ఇప్పుడు మన లంగ్స్కి ఆక్సిజన్ ఎందుకు అందట్లేదు దాని గురించి అయితే మాట్లాడతాం. మన లంగ్స్ చుట్టూ 5 డెడ్ పీసెస్ ఉంటాయి. బట్ అవి అనేది ఏంటంటే మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాము, ఆక్సిజన్ అనేది తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తాము. అప్పుడు ఏంటంటే ఈ లంగ్స్ చుట్టూ ఆ 5 డెడ్ పీసెస్ మనకి కోవిడ్ అటాక్ అయినప్పుడు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ లంగ్స్ చుట్టూ నీరులాగా చేరడం వల్ల మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ఆ లంగ్స్కి చేరకుండా ముడుచుకొని ఉంటాయి. ఆ 5 పీసెస్ అనేవి ముడుచుకుపోవటం వల్ల మనం తీసుకున్న ఆక్సిజన్ అందదు, మనకు ఊపిరి ఆడదు. మనకు వెంటిలేటర్ పై పెట్టినా కానీ మనకు ఊపిరాడిన సిచ్యువేషన్ అయితే వస్తుందండి. వెంటిలేటర్ పై పెడతారు, పుష్ చేస్తారు, హార్ట్ మీద పెట్టి ఒత్తుతారు, అయినా కానీ మనకు ఆక్సిజన్ అయితే అందదు. అంతవరకు తెచ్చుకోకండి, నెగ్లెక్టెన్సీ చేసి అయితే అస్సలు తెచ్చుకోకండి. మాస్క్ శానిటైజర్ పెట్టుకుంటే ఏమవుతుంది, మాస్క్ పెట్టుకోండి. వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మేము 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నాము మాకు రాదు అని అయితే అస్సలు కాదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకొని 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీరైతే కన్ఫామ్గా మాస్క్ అయితే పెట్టుకోండి. మాస్క్ పెట్టుకొని శానిటైజర్ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా శానిటైజర్ అయితే యూజ్ చేస్తూనే ఉండాలి, ఓకేనా? నెగ్లెక్టెన్సీ చేసి ఒక్కళ్ళు నెగ్లెక్టెన్సీ చేస్తే అది ఒక ఇంటి మొత్తం భరించాల్సిన ఉంటుంది. ఒకళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి వైరస్ని ఇంట్లో వాళ్ళందరికి అటాక్ చేస్తారు. దానివల్ల ఒక మనిషికి ప్రాణం విలువ చాలా విలువైనదండి. ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణాన్ని అయితే తిరిగి ఇవ్వలేం. మనీ ఏముంది, ఎలాగైనా సంపాదించుకోవచ్చు కదా, ప్రాణం అయితే అసలు దక్కదు కదా అలాంటిది. అందుకని చెప్పేసి నెగ్లెక్టెన్సీ తెచ్చుకొని ప్రాణాల వరకు తెచ్చుకోవద్దు. ఒకసారి ప్రాణం పోయింది అని అంటే ఆ మనిషి తిరిగి రారు. ఆ కుటుంబం ఎంత సంక్షోభంలో మునిగిపోతుందో బట్ ఆ కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది, ఎంత సఫర్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది. అదైతే తీరని బాధగా వాళ్ళకి మిగిలిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ మీ దాకా మీరు తెచ్చుకోకండి. ఇదైతే నేను మటుకు మీకు ఇచ్చే అడ్వైజ్ అనుకోండి, సజెషన్ అనుకోండి. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ శానిటైజర్ పెట్టుకోండి. కోవిడ్ అటాక్ అయిన వాళ్ళైనా ముందు ధైర్యంగా ఉండండి. పల్స్ ఆక్సిమీటర్లో చెక్ చేసుకుంటూ ఉండండి. చెక్ చేసుకొని తొందరగా రియాక్ట్ అవ్వండి. తగ్గుతుంది అని అన్నప్పుడు తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. ఏం కాదు అంతేకాని మాకు 5 డేసెస్ అయింది, మా కరోనా వచ్చింది, బట్ మమ్మల్ని ఊర్లో వాళ్ళు కరోనా వచ్చిందని చెప్పేసి మేము బయటికి చెప్తే కరోనా వచ్చిందని చెప్పేసి మమ్మల్ని ఏదోలాగా చూస్తారు, అలా చేస్తారు, ఇలా చూస్తారు అని చెప్పేసి మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే పోయేది మీ ప్రాణాలే. వాళ్ళు ఈరోజు అంటారు, రేపటికి మర్చిపోతారు, అంతే కదా. వాళ్ళ గురించి పట్టించుకొని మీ ప్రాణాల వరకు మీరు ఎందుకు తెచ్చుకుంటారు? అందుకని చెప్పేసి ఎవరైతే నెగ్లెక్టెన్సీ చెయ్యకండి, మీ ప్రాణాల వరకు అయితే తెచ్చుకోకండి ప్లీజ్. పల్స్ ఆక్సిమీటర్లో చెక్ చేసుకున్నప్పుడు మనకు 85 ఉన్నప్పుడు మనకు అసలు ఊపిరి ఆడదు, దగ్గినా ఊపిరి ఆడనట్లు ఉంటుంది. లంగ్స్ చుట్టూ ఈ పీల్చుకొని వదులుతాము. రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనకి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్స్పాండ్ అయ్యి నీరు చేరుతుంది. లంగ్స్ చుట్టూ నీరు చేరినప్పుడే మనకనేది ఆక్సిజన్ అయితే అందదు. మనం తీసుకోవాల్సిన ఆక్సిజన్ మనకి లోపలికి వెళ్ళదు, మనం రిలీజ్ చేయాల్సిన కార్బన్ డైఆక్సైడ్ మన బయటికి రాదు. ఆ లంగ్స్ చుట్టూ నీరు చేరుకోవడం వల్ల మనకైతే ఆక్సిజన్ అందదు, ఊపిరి ఆడదు. బట్ దానివల్ల మనకి డెత్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. అందుకని చెప్పేసి జాగ్రత్త పడండి, ముందుగానే జాగ్రత్త పడండి, మీ ఫ్యామిలీని సేఫ్గా కాపాడుకోండి, ఓకేనా? లంగ్స్ చుట్టూ ఇలా నీరు చేరడం న్యూమోనియా అంటారు. అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వక ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. లంగ్స్ చుట్టూ నీరు చేరిపోతూ ఉంటాయి. లంగ్స్లోకి మనం పీల్చుకునే ఊపిరి అనేది మనకి లోపలికి వెళ్ళదు, లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వవు. ఇంకా మనకి ఊపిరి అనేది అంటే కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు లంగ్స్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని అంటే బోర్లగా పడుకోవటం, కొంచెం వ్యాయామం అయితే చేయండి, ధ్యానం చేయండి. ఎవ్వరూ లేని ప్రదేశంలో వాకింగ్ చేయటం మంచిదండి. వైరస్ వచ్చింది మన బాడీలోకి,
మన బాడీలోకి వైరస్ వచ్చి దాదాపు ఒక 5 డేస్ అయ్యింది. బట్ అయినా మనకేం ప్రాబ్లం ఏమైతే ఏం అనిపించలేదు. కానీ 10 డేస్ అయ్యింది. 10 డేస్ అయితే కన్ఫామ్గా లంగ్లోకి కన్ఫామ్గా చేరుతుంది. 10 డేస్ కనుక అయితే లంగ్లోకి కన్ఫామ్గా చేరుతుంది, లంగ్స్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. బట్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఓకే, ముందు కోవిడ్ వచ్చిన పేషెంట్ అయితే ముందు ధైర్యంగా ఉండండి. మీరు వెంటిలేటర్పై ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ధైర్యంగా ఉన్నప్పుడే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గదు. మీరు ధైర్యం ఎప్పుడైతే కోల్పోతారో ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. 40కి వచ్చిందంటే బతకడం చాలా కష్టం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. చాలా బాధేస్తుంది, కానీ చేసేదేం లేదు. ఉన్న సిచ్యువేషన్ అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి, సేఫ్టీగా ఉండండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. కోవిడ్ అటాక్ అయిన వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోండి. పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఒకవేళ 90 కంటే తగ్గినప్పుడు మటుకు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. మీకైతే ఈజీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి ఏం కాదు, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, నేను బలంగా ఉన్నాను, నాకేం కాదు అని అనుకుంటే మటుకు మీ వరకు తెచ్చుకుంటారు, మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మీరు సఫర్ అవుతారు. నేనైతే ఈ విషయం గురించి ఇది మాట్లాడదామని అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, భయపడవద్దు, సేఫ్టీగా ఉండండి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ చేతులకి వాష్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుందండి పల్స్ ఆక్సిమీటర్, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.